బిచ్చగాడికి బుద్ధి రావడం. చాలా కాలం క్రితం ఈ సిటీలోనే 7 సంవత్సరాల గట్టు తన తల్లిదండ్రులు ఇంకా తాతగారితో కలిసి ఉంటున్నాడు. గట్టు తాతగారు రోజు ఉదయం అతన్ని స్కూల్లో దింపి వచ్చేసేవాడు. ఇక మధ్యాహ్నం గట్టుని స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వచ్చేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే తాతగారు గట్టుని స్కూల్ నుంచి తీసుకుని ఇంటి వరకు వెళ్తున్నారు. అప్పుడే దారిలో వారికి ఒక బిచ్చగాడు కనిపిస్తాడు. బాబు గారు, కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను చాలా రోజుల నుంచి అన్నమే తినలేదు. తాతగారు, ఇతను నిజంగానే ఆకలితో ఉన్నాడేమో అనిపిస్తుంది, మీరు ఇతనికి కొన్ని డబ్బులు ఇవ్వండి. నువ్వు నిజమే చెప్తున్నావు గట్టు, నేను ఇప్పుడే ఇతనికి కొన్ని డబ్బులు ఇస్తాను. అలా అని తాతగారు తన జేబులో నుంచి కొన్ని డబ్బులు తీసి బిచ్చగాడికి ఇచ్చేస్తాడు. మీకు చాలా కృతజ్ఞతలు బాబుగారు. బిచ్చగాడికి డబ్బులిచ్చి గట్టు ఇంకా తాతగారు ఇంటి వైపు బయలుదేరారు. మరుసటి రోజు కూడా గట్టు ఇంకా తాతగారు స్కూల్ నుంచి తిరిగి వస్తున్నారు. అయితే అదే బిచ్చగాడు వారికి మళ్లీ కనిపిస్తాడు. ఇక గట్టు చెప్పడంతో తాతగారు అతనికి కొన్ని డబ్బులు ఇస్తాడు. అలాగే చాలా రోజుల వరకు సాగింది. మరుసటి రోజు ఉదయం తాతగారి ఆరోగ్యం బాగోలేదు, అందుకే గట్టు ఒక్కడే స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. అదే రోజు స్కూల్ ప్రిన్సిపల్ గట్టు క్లాసులోకి వచ్చారు. ఇక ఆయన పిల్లలతో అన్నారు, పిల్లలు, మనకు దారిలో కనిపించిన బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు. కానీ ప్రిన్సిపాల్ గారు, మనం ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పాపం వాళ్ళు అన్నం ఎలా కొనుక్కొని తింటారు? నిజమే గట్టు, కానీ ఇలా డబ్బులు ఇస్తే అతని డబ్బులన్నీ రోజు అన్నానికే ఖర్చు పెట్టుకుంటాడు, ఇక జీవితంలో అతనికి మార్పు అనేదే రాదు. అయితే సార్, మరి మనమేం చేయాలి? ఎవరికైనా ప్రతిరోజు బిచ్చం వేయడం కన్నా వారికి ఏదైనా పని నేర్పించాలి. దానితో అతడు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాడు, వాటితోనే తింటాడు, అభివృద్ధి చెందుతాడు కూడా. ప్రిన్సిపల్ మాటలు విని గట్టుకి అర్థమైపోతుంది అతను బిచ్చగాడికి ఎలా సహాయం చేయాలో. స్కూల్ టైం అయిపోగానే అతను తొందరగా స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఎందుకంటే ఈరోజు తాతగారి ఆరోగ్యం బాలేదు, అందుకే అతను ఒక్కడే బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. చిన్నబాబు గారు, పెద్దబాబు గారు ఈరోజు రాలేదా? మరి నాకు తినడానికి డబ్బులు ఎవరు ఇస్తారు? అయ్యా, నువ్వు బాధపడకు, నీకు నేను ఈరోజు డబ్బులిస్తాను. మీరా? అవును నేనే, కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక పని చేయాల్సి ఉంటుంది. అలాగే. గట్టు బిచ్చగాన్ని తన వెంట తీసుకుని తిన్నగా తన తండ్రి బొమ్మల ఫ్యాక్టరీకి వెళ్తాడు. విషయమంతా తెలుసుకుని తండ్రి అంటాడు, ఒకవేళ అలా ఉంటే నేను నీకు సహాయం తప్పకుండా చేస్తాను పద. గట్టు బిచ్చగాడిని తీసుకుని స్పేర్ పార్ట్స్ దగ్గరకు వెళ్తాడు. బిచ్చగాడితో అంటాడు, నువ్వు ఈ పార్ట్స్ ని జోడించి ఒక మంచి పెద్ద ఓడని చెయ్యి, అలా చేసావంటే నేను నీకు సరిపడా డబ్బులు ఇస్తాను. అలాగా? అయితే నేను మీకోసం ఒక మంచి ఓడని చేసి ఇస్తాను బాబు. మొత్తానికి చాలా తప్పుల తర్వాత బిచ్చగాడు ఒక ఓడని చేసేశాడు. ఇప్పుడు ఇది బాగుందా చిన్నబాబు గారు? ఇది చాలా బాగుంది. నిజమా? అయితే మీ షరతు ప్రకారం మీరు నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఇదిగో నీ డబ్బులు. డబ్బులు చూసి బిచ్చగాడు చాలా సంతోషిస్తాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు చిన్నబాబు గారు, మీరు నాకు చాలా డబ్బులు ఇప్పించారు. నేను నీకు డబ్బులు ఇవ్వలేదు, నీ కష్టంతోనే నువ్వే సంపాదించుకున్నావు. అర్థం కాలేదయ్యా? అర్థమేంటంటే నువ్వు నా కొరకు ఒక ఓడని చేశావు, ఇవి దాని డబ్బులు. ఇంకా నీకు బొమ్మలు చేయడం కూడా వచ్చేసింది. ఇక నువ్వు బిచ్చమడుక్కునే అవసరం కూడా లేదు. ఇక ఇప్పటినుంచి నువ్వు రోజూ మా ఫ్యాక్టరీకి వచ్చేసి ఇలా బొమ్మలు తయారు చేస్తూ ఉండు, వాటికి సరిపడా డబ్బులు నాన్నగారు మీకిస్తారు. అది విని బిచ్చగాడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. మీకు చాలా ధన్యవాదాలు బాబుగారు, ప్రజలు ఇప్పటి వరకు కూడా నాకు డబ్బులు మాత్రమే ఇచ్చారు, కానీ మీరు డబ్బులతో పాటు పని కూడా నేర్పించారు. ఇక నాకు ఎప్పటికీ బిచ్చమడుక్కునే అవసరమే లేదు. అలా గట్టు తన తెలివితో బిచ్చగాడికి సహాయం చేసి అతనికి బొమ్మలు చెడ నేర్పించాడు. ఆ తరువాత బిచ్చగాడు కష్టపడి సంపాదించి తింటున్నాడు. ఇంకా ఎప్పటికీ అతనికి బిచ్చం అడుక్కునే అవసరమే రాలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.